హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజు అయితే కన్నా పనసకాయ బిర్యానీ చేసినానండి చాలా బాగుంటుంది ఈజీగా తయారు చేసుకోవచ్చు అది కూడా తమిళనాడు స్టైల్ అండి టేస్ట్ అయితే కన్నా చాలా బాగుంటుంది ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్దాము చాలా సింపుల్గా అయిపోతుందండి ఇది అయితే కన్నా పది నిమిషాలలో తయారు చేయొచ్చు చూడండి ఎంత బాగుంది కదా ఇంకా ఆలస్యం ఎందుకు వీడియోలోకి వెళ్దామా ఇక్కడైతే అయితే పనసకాయ ఒక హాఫ్ కేజీ కానీ లేదంటే వన్ కేజీ కానీ తీసుకోవాలా ఒక కాయ తీసుకోండి అది కూడా పచ్చిగా ఉండాలా మాగింది కాదు కొంచెం పచ్చిగా అంటే మనం కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర ఉంటాయండి తెచ్చుకోవచ్చు వాళ్ళు మనకు హాఫ్ కేజీ కావాలంటే హాఫ్ కేజీ ఇచ్చారు లేదంటే వన్ కేజీ కావాలంటే వన్ కేజీ ఇచ్చారు పైన స్కిన్ అంతా జిగిరేసుకొని ఇలా ముక్కలు ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలా కొద్దిగా సాల్ట్ వేసుకొని నీళ్ళలో నీళ్ళల్లో కట్ చేసుకొని ఇలా వేసుకోండి మీకు ఎంత సైజు కావాలో అంత సైజు నీళ్ళలో వేయటం వల్ల మనకు కలర్ చేంజ్ కాదండి లేదంటే మనం కట్ చేసేటప్పుడే కలర్ చేంజ్ అయిపోతుంది పనసకాయ చూడండి ఎంత బాగుంది కదా పైన అంతా మనం ఇలా జిగిరేసుకోవాలండి పైన ముళ్ళు ముళ్ళలు ఉంటుంది కదా ఆ తోలు అంతా మనం ఇలా జిగురేసుకోవాలా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలు ఇలా పెట్టుకున్నామంటే నీళ్ళ లేసి పెట్టుకోండి లేదంటే కలర్ మాత్రం బ్లాక్ అయిపోతుంది ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకోవాలా అది హీట్ అయినాక కొద్దిగా ఆయిల్ వేసుకోవాలా ఒక మూడు స్పూన్లు కానీ నాలుగు స్పూన్లు కానీ మీరు ఆయిల్ బదులు మామూలు నెయ్యి అని వేసుకోవచ్చునండి నేనైతే నెయ్యి వేసిండాను ఆయిల్ వేసిండాను నెయ్యి అయితే లాస్ట్లో వేసిండాను ఫస్ట్ అది హీట్ అయినాక ఇక్కడ వచ్చి స్టార్ పువ్వు వేసుకున్నాను ఒక మూడు కొద్దిగా జాజికాయ లవంగాలు ఒక ఐదు లవంగాలు వేసుకున్నాను నేను ఒక కేజీ క్వాంటిటీ అండి ఒక కేజీ తీసుకున్నాను పనసకాయ తెగన బిర్యానీకు ఒక నాలుగు వచ్చి ఒక నాలుగు వేసుకోవాలా యాలక్కలు ఒక నాలుగు వేసుకోవాలా ఇప్పుడు దీన్ని కొద్దిగా మనం ఫ్రై చేసుకోవాలా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎక్కితే మన చికెన్ బిర్యానీ ఉన్నట్టే ఉంటుంది కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర వేసుకోవాలా ఇక్కడైతే రెండు ఆనియన్ లాంగ్ కట్ చేసి పెట్టుకున్నాను ఒక టమాటో మీడియం కట్ చేసి పెట్టుకోవాలా చిల్లీస్ వచ్చి ఒక ఐదు తీసుకోవాలండి చిల్లీస్ ఒక ఐదు ఇలా లాంగ్ కట్ చేసి పెట్టుకొని రెండు ఆనియన్ ఇలా సొన్న కట్ చేసి పెట్టుకోవాలా టమాటో అయితే ఒక కట్ చేసి పెట్టుకోవాలి సరిపోతుంది ఫస్ట్ ఆనియన్ చిల్లీస్ వేసుకేసుకోవాలి గరం మసాలా ఫ్రై అయితేనే కొద్దిగా ఇది అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలా తెలుసు కదా మీకు అందరికీ కొద్దిగా సాల్ట్ వేసి మనకు తొందరగా ఆనియన్ అనేది వేగిపోతాయి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి కొద్దిగా సాల్ట్ వేసినామంటే తొందరగా ఫ్రై అయిపోతాయండి చూడండి ఫ్రై అయింది కదా కొద్దిగా ఫ్రై అయితే సరిపోతుంది ఇది ఫ్రై అయినాక మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలా ఒక రెండు స్పూన్లంతా ఇది అందరికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకైతే కన్నా ఈజీగా నేర్చుకోవచ్చునండి నేను చేసే విధానంగా చేసినారంటే సింపుల్గా అయిపోతుంది ఒక పది నిమిషాలల్లో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలా పచ్చివాసన పోయేంత వరకు ఇప్పుడు టమాటో వేసుకోవాలా టమాటో ఒకటే వేసుకోండి ఎక్కువ వద్దు టమాటో వాసన వస్తుంది ఎక్కువ టమోటా వేసుకున్నామంటే ఎక్కువ టమాటా వేసి ఏమవుతుందంటే మరి టమాటో రైస్ కింద వచ్చేస్తుంది బిర్యానీకి ఎప్పుడైనా కానీ మనం ఒక్క టమాటో వేసుకోవాలి అంతేనో లేదంటే హాఫ్ టమాటో వేసుకున్నామంటే సరిపోతుంది టమాటో మనకు తొందరగా ఫ్రై కావాలంటే మళ్ళీ కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ మాత్రం మీరు చూసి వేసుకోండి మీరు చూ తగ్గట్టు టమాటా బా మెత్తగా వేగిందంటే మనకు బాగుంటుంది సాల్ట్ వేయటం వల్ల తొందరగా వేగిపోతుందండి టమోటా మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటే టమోటా అనేది ఫ్రై చేసుకోవాలా వేగింది కదా కొద్ది నిమిషం ఒక్క నిమిషం వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మసాలన్నీ వేసుకోవాలా కారపొడి ఒక రెండు స్పూన్లు పసుపు ఒక టీ స్పూను గరం మసాలా ఒక స్పూను ధనియా పౌడర్ వచ్చి ఒక మూడు స్పూన్లు వేస్తూ ఉండానండి నేను కారం మాత్రం మీ రుచికి తగ్గట్టు మీరు వేసుకోండి నేనైతే రెండు స్పూన్లు వేసిండాను బిర్యానీ అంటేనే కొంచెం పైసీగా ఉండాలి కదా అందుకని కొద్దిగా ఎక్కువ వేసిండాను గరం మసాలా కూడా కొద్దిగా ఒక స్పూన్ వేసిండాను ఈ మసాలంతా ఇందులో వేసేసుకోవాలా ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా ఆనియన్ టమాటో జింజర్ గార్లిక్ పేస్ట్ అది ఫ్రై అయినాక మనం ఈ మసాలా అనేది అందులో వేసుకోవాలా మసాలా కూడా కొద్దిగా ఫ్రై చేసినామంటే పచ్చివాసన రాదు ఇప్పుడు పుదీనా కొత్తిమీర వేసుకోవాలి పుదీనా వచ్చి ఒక హాఫ్ కప్పు కొత్తిమీర వచ్చి ఒక కాలు కప్పు తీసుకున్నాను ఇలా సన్న కట్ చేసి పెట్టుకోవాలి కడిగేసుకొని ఇందులో వేసేసుకోవాలి మసాలా పుదీనా కూడా చూడండి ఎంత ఫ్రెష్గా ఉంది కదా కొత్తిమీర ఫ్రెష్గానే ఉందండి పుదీనా కొత్తిమీర వేసేసుకొని బాగా కొద్దిగా మిక్స్ చేసుకోవాలా ఇది మిక్స్ చేసుకొని మనం పనసకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్న చిన్న ముక్కలు అది కూడా ఇందులో వేసేసుకోవాలా పనసకాయ బిర్యానీ చాలా బాగుంటుందండి ఇది తమిళనాడు స్టైల్ అయితే ఎక్కువ చేసుకుంటారు ఇది తమిళనాడు స్టైలేనండి ఈ బిర్యానీ అయితే కన చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కన ఈ పనసకాయ ముక్కలు అనేది ఇందులో వేసేసుకోవాలా ఎప్పుడైనా కానివ్వండి ఈ పనసకాయ కట్ చేస్తానే ఉప్పు నీళ్ళు లేసి పెట్టుకోవాలా లేదంటే మన కలర్ చేంజ్ అయిపోతుంది పనసకాయ ముక్కలన్నీ ఇందులో వేసినాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలా మసాలా బాగా పట్టేట్టుగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇలాగా ఇందులో కొద్దిగా ఒక రెండు స్పూన్లు అంతా పెరిగేసుకోవాలా పెరుగు తినే వాళ్ళైతే పెరిగేసుకోండి లేదంటే నిమ్మరసమైన వేసుకునే సరిపోతుంది రెండు స్పూన్లు వేసుకోవాలా పెరుగు కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా పీసులు పట్టేట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలా మసాలా పెరుగు అంతా అప్పుడు మనకు బిర్యానీ అనేది బాగుంటుంది ఇది బాగా మిక్ ఇప్పుడు బియ్యం తీసుకోవాలా నేనైతే ఒక కేజీ పనసకాయకి ఒక కేజీ బియ్యం తీసుకోండానండి అంటే మూడు కప్పులు గ్లాస్తో వేసుకోండాను మూడు కప్పులు అంటే మూడు గ్లాసులు వేసుకోండి అవి కూడా కడిగేసుకొని నానబెట్టుకోవాలా ఇది బాగా ఫ్రై అయింది కదా ఆ బియ్యం కడిగి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం కూడా ఇందులో వేసేసుకోవాలా ఒక కేజీకి ఒక కేజీ తీసుకోండి బాగుంటుంది క్వాంటిటీ సేమ్ మన చికెన్ బిర్యానీకి క్వాంటిటీ ఎలా తీసుకుంటామో సేమ్ అలాగే తీసుకోవాలా మీరు ఏమంటే మామూలు నార్మల్ రైస్ అయినా తీసుకోవచ్చు లేదంటే బాస్మతి రైస్ కానీ జీరా రైస్ కానీ ఏదైనా చేసుకోవచ్చునండి బాగుంటుంది బిర్యానీ అయితే గానా నేనైతే ఇక్కడ బులోట్ రైస్ అయితే తీసుకోండాను బాగుంటుందని బులోట్ రైస్ కూడా చాలా బాగుంటుందండి బిర్యానీకి అయితే గానా గీ రైస్కి కానీ జీరా రైస్కి కానీ చాలా బాగుంటుంది బులోట్ రైస్ కూడా ఇప్పుడంతా కొద్దిగా ఈ మసాలాల్లో మనం బియ్యం వేసినాం కదా అది కూడా ఫ్రై కావాలా ఫ్రై అయ్యేంత వరకు మనం కొద్దిగా ఫ్రై చేసుకునే ఉంటే రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది నేను ఈ గ్లాస్తో అయితే కనుక మూడు గ్లాసులు తీసుకోండి బీము బియ్యము మూడు గ్లాసులకు ఆరు గ్లాసులు నీళ్ళు పోసుకోవాలా ఇందులో వేసేసుకోవాలా మసాలా అంతా బాగా ఫ్రై అయింది కదా ఆ బియ్యము ఈ మసాలా పనసకాయ ముక్కలు అన్నీ బాగా ఫ్రై అయింది కదా మనం నీళ్ళు వేసుకోవాలా మసాలాలు ఎప్పుడైనా కానీ మనం కొద్దిగా బియ్యము రెండు నిమిషాలు ఫ్రై చేసుకునేమంటే చాలా బాగుంటుంది కానీ బిర్యానీ కానీ పలావ్ కానీ టమాటో రైస్ ఏదైనా బాగుంటుంది ఇప్పుడు నీళ్ళు అందులో వేసేసినాం కదా బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా ఏమన్నా మనకు సాల్ట్ కానీ కారం కానీ ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే చెక్ చేసుకొని వేసుకోవచ్చు నాకైతే సాల్ట్ తక్కువ ఉంది సాల్ట్ వేసుకుంటా ఉన్నాను కారం అంతా కరెక్ట్గానే ఉంది ఇప్పుడు బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలా సేమ్ క్వాంటిటీ తీసుకోండి ఒక కేజీకి ఒక కేజీ తీసుకోవాలి మనము ఏమంటే ఒక కేజీ పనసకాయ తీసుకుంటాం కాబట్టి తోలు అంతా మనం జిగురుకుంటాం కాబట్టి కొద్దిగా తక్కువ అవుతుంది అందుకని కొద్దిగా రైస్ తగ్గించుకుంటే సరిపోతుంది ఇప్పుడు రెండు స్పూన్లు అంతా నెయ్యి వేసుకోవచ్చు రెండు స్పూన్లు వేసుకోండి లేదంటే ఒక స్పూన్ వేసుకోండి నేనైతే ఒక స్పూన్ వేసిండాను నెయ్యి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలా ఇప్పుడు మూత పెట్టేసుకుందాము మూత పెట్టేసుకొని మూత పెట్టేసినాం కదా ఇప్పుడు పైన విజిల్ పెట్టేసుకోవాలి మనము విజిల్ పెట్టేసుకొని ఐలో ఒక విజిల్ పెట్టుకోవాలా మీడియంలో ఒక విజిల్ సిమ్లో ఒక విజిల్ సరిపోతుంది ఐలో ఒకటి మీడియంలో ఒకటి సిమ్లో ఒక విజిల్ మూడు విజిల్ వచ్చే సరిపోతుందండి మూడు విజిల్ వచ్చానే మనం ఆఫ్ చేసేసుకోవాలా చూసినారా ఐలో ఒక విజిల్ వచ్చేట్టుగా పెడుతూ ఉన్నాను ఇప్పుడు ఐలో ఒక విజిల్ వచ్చిందండి నాకు ఇప్పుడు మీడియంలో పెట్టుకుంటా ఉన్నాను స్టవ్ అయితే కన్నా మీడియంలో పెట్టుకొని ఒక విజిల్ మళ్ళీ సిమ్లో ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు సిమ్లో పెట్టిన్నాను సిమ్లో వచ్చే ఇంకొక విజిల్ సరిపోతుంది ఐ ఒకటి ఐలో ఒక విజిల్ మీడియంలో ఒక విజిల్ సిమ్లో ఒక విజిల్ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తా ఉన్నాను ఇప్పుడు అంత గాలి ఎంత పోయింది మూత తీసి చూద్దాము ఎలా ఉంది బిర్యానీ చూడండి అప్ప గుమ్మగుమ్మలాడే బిర్యానీ రెడీ అయిపోయిందండి సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే గన తెలియని వాళ్ళు అయితే కన్నా తప్పకుండా ట్రై చేయండి ఇలాగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే బాగా మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి చేంజ్ చేసి పెట్టుకునే మనకు బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుంది కదా సేమ్ చికెన్ బిర్యానీ ఎలా టేస్ట్ ఉంటుందో సేమ్ అలాగే ఉంటుందండి ఇప్పుడు ప్లేట్లోకి చేంజ్ చేద్దాము చూడండి ఎంత బాగుందో బాగుంది కదా నచ్చిందా మీకు ఈజీగా తయారు చేసుకోవచ్చునండి మనము మన ఇంట్లో ఉండే ఐటమ్స్తో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉండ నచ్చినట్టు అయితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాగుంది కదా బిర్యానీ పిల్లలు అయితే కానీ చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఒక పది నిమిషాలలో అయిపోతుంది మనకు బిర్యానీ అనేది ఓకేనా నచ్చింది కదా ఇంకెందుకు ఆలస్యం ఒక లైక్ చేసేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్